తెలుసు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆశావాహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల నుండి ఆశావాహులు కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్యాలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దరఖాస్తును సునిశ్చితంగా పరిశీలిస్తూ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తూ కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు. గెలుపు దిశగా అడుగులు వేస్తామంటున్న రావెల కిషోర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ తరఫున బడుగు బలహీన వర్గాల అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితోటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలలో ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న వారి ద్వారా బయోడేటాలు స్వీకరించడం, ఆ బయోడేటాలు స్వీకరించని స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేసి అభ్యర్థులు ఖరారు చేసే పనిలో నిమగ్నం కావడం జరిగింది. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ సీనియర్ నేత అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు జనసేన పార్టీ ఇటువంటి వ్యూహం రచించింది కదా, ఇది ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది, దీనివల్ల జనసేన పార్టీకి ఏ విధంగా ఆశాజనకంగా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసు. సార్ చెప్పండి, రాజకీయ పార్టీలు అంటే కోట్ల కుమ్మరించి సీట్లు తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంటుంది కదా, జనసేన పార్టీ ఒక బయోడేటా ఫామ్ తోటి అభ్యర్థులు నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారు, అది ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ, విశిష్టమైనటువంటి విధానం. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంతవరకు ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో విశ్లేషించి ఆలోచించి దూరదృష్టితో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. సహజంగా సీట్లు కేటాయింపు అనేది, కేటాయించడం అనేది, అభ్యర్థుల ఎంపిక అనేది అనేక చోట్ల డబ్బు ప్రమాణితం జరుగుద్ది. ఆశ్రిత పక్షపాతం, ఒత్తిళ్ళు, రికమెండేషన్స్, ఈ గ్రూపులన్నీ అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ అలాంటివి ఏమి లేకుండా ఒక సామాన్య మానవుడు కూడా, సామాన్య కార్యకర్త కూడా ఒక అభ్యర్థిగా ముందుకు రావడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇక్కడ దళారుల ప్రమేయమే కానీ, డబ్బు ప్రమేయమే కానీ, లేదు ఇతర ఒత్తిళ్ళ ప్రమేయమే కానీ, దొడ్డిదారి దొంగదారులకు సంబంధించినటువంటి అంశాలే కానీ ఇక్కడ ఏముండవు. ఇది పారదర్శకమైనటువంటిది. నేరుగా అభ్యర్థి తన బయోడేటాను సమర్పించవచ్చు. స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ చేసిన తర్వాత అధ్యక్షులు వారు తుది నిర్ణయం తీసుకుంటారు. అంటే జనసేన పార్టీ అధినేత మహిళలకు, యువతకు నేను ఎక్కువ సీట్లు కేటాయిస్తాను, వాళ్ళందరికీ ఆదర్శవంతంగా ఉంటారని ప్రకటిస్తున్నారు కదా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి అది సాధ్యమయ్యదా? తప్పకుండా మహిళలకు మేము కట్టుబడ్డాం 33% రిజర్వేషన్లు అనేటువంటి విధానం. యువతకు పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మా పార్టీలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. యువకులకి తప్పకుండా వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి. వాళ్ళని తీర్చిదిద్ది భావి భవిష్యత్ పౌరులుగా, నాయకులుగా తీర్చిదిద్దాలి. మహిళలకు పెద్దపీట వేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి మమ్మల్ని ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే సీనియర్ పొలిటికల్ లీడర్లు ఇలా బయోడేటా సమర్పించి స్క్రీనింగ్ కంటి ముందు హాజరవడానికి ఇష్టపడతారు, ఈ పొలిటీషియన్స్కి సంబంధించి రికమెండ్తో నడుస్తుంది కదా, ఈ విధానాన్ని రాజకీయ నాయకులు స్వాగతించే పరిస్థితుందా? ఈ విధానాన్ని అందరూ ఆమోదించారు, అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఈ విధానం ద్వారా ఒక నూతన ఎంపిక ప్రక్రియకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఈ విధానం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఏంటంటే మనం ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలంటే దొడ్డిదారిని వెళ్ళాల్సిన పని లేదు, దొంగదారిని వెళ్ళాల్సిన పని లేదు, ఒత్తిడి తీసుకురావాల్సిన పని లేదు, డబ్బు ప్రమేయం లేదు, రికమెండేషన్స్ అవసరం లేదు. మనం చేసినటువంటి ప్రజాసేవ కార్యక్రమాలను వాళ్ళు ముందుంచితే వాళ్ళు ఆ సమర్థతను బట్టి, తన యొక్క గెలుపు అవకాశాలను బట్టి తప్పకుండా అధ్యక్షులు వారు పరిశీలిస్తారు అనేటువంటి విధానం, ఇది మంచి విధానం, దీనికి ప్రజాదరణ బాగా లభిస్తుందని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను. మీరు ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు కదా, మీరు ఏ నియోజకవర్గం నుంచి అయినా కానీ బయోడేటా ఫామ్స్ అవి సమర్పించారా, లేదా ఎప్పుడు సమర్పిస్తారు? నేను బయోడేటా ఫామ్ తయారు చేశా. ఏది నా ఫామ్ ఏదయా? నేను ఈరోజే నా బయోడేటా ఫామ్ తయారు చేశాను. పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆ బయోడేటా ఫామ్లో నేను రిక్వెస్ట్ చేశాను అధ్యక్షుల వారిని. అధ్యక్షుల వారు దానికి అంగీకరిస్తే, అధ్యక్షుల వారి ఆదేశిస్తే తప్పకుండా నేను ఏ నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఎక్కడి నుంచి అయితే పోటీ చేసి గెలిచి మంత్రిని అయ్యానో ఆ నియోజకవర్గాల్లో మళ్ళా పోటీ లేదు గెలవడానికి అధ్యక్షుల వారు ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ గుర్తు, గాజుగాసు గుర్తును మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, మీ ప్రాంతంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. గాజు గ్లాసు గుర్తు ఈ పాటికే ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు.
గాజు గ్లాసు గుర్తుకి ఓటేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం కూడా నిర్ణయానికి వచ్చేసారు. ఈరోజు నేను నా అప్లికేషన్ పూర్తి చేశాను. దీన్ని సోమవారం స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వడానికి నేను ఇది తయారు చేసుకున్నా. ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాని కూడా రాసి రాయడం జరిగింది. అధ్యక్షుల వారు కనుక దీన్ని అంగీకరిస్తే పత్తిపాడు నుంచి విజయడంక మోగిస్తా. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యూహాలు సిద్ధం చేశారు? ఎన్ని స్థానాల్లో గెలుపుకి అవకాశం ఉండే విధంగా ఉంది? 17 స్థానాల్లో 10 స్థానాలు మేము గెలుచుకుంటాం. గుంటూరు జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావడానికి కావాల్సినటువంటి మెజారిటీని మేము గెలుచుకుని వారికి అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు కదులుతుంది. రానున్న రోజుల్లో ఒక జనప్రభంజనలాగా మేమందా ముందుండి జనసేన పార్టీ గెలుపు కృషి చేస్తామని జనసేన పార్టీ నేత రావెల కిషోర్ బాబు గారు చెప్పడం జరిగింది. ప్రజల నుంచి జనసేన పార్టీ గుర్తు సిద్ధాంతాలపై మంచి స్పందన వస్తుంది. అన్ని వర్గాలు కూడా ఆదరించే విధంగా ఉన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ద్వారా అసలైన అభ్యర్థులు ఎంపిక జరిగి వాళ్ళందరూ కూడా